Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. 2024 IPL కీలక పరిణామం జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా యంగ్ బ్యాటర్ ఋతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. ఇక ట్రోఫీతో కెప్టెన్ ల ఫోటోషూట్ అను చెన్నై తరపున ఋతురాజ్ పాల్గొన్నాడు. ఇక ప్రస్తుత సీజన్ నుంచి చెన్నై జట్టుకు ఋతురాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించనున్నాడు. గత 16 సీజన్లుగా కెప్టెన్ గా వ్యవహరించిన ధోని తన ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2008-23 మధ్య కాలంలో సిఎస్కే ను ముందునే నడిపిన ధోని జట్టును 10 సార్లు ఫైనల్ కు తీసుకెళ్లాడు. అందులో చెన్నైని 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. ఇటు ఐపీఎల్లో 212 మ్యాచ్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని 128 సార్లు విజయం సాధించగా 82 మ్యాచ్ల్లో ఓడాడు. అయితే 2024 ఐపీఎల్ నేపథ్యంలో ధోని ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేస్తూ న్యూ సీజన్ న్యూ రోల్ అని క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీంతో ధోని ఆటకు గుడ్ బై చెప్పి చెన్నైకి మెంటార్గానో లేదా కోచ్గానో చేయనున్నాడంటూ అప్పట్లో ప్రచారం అయితే సాగింది. కానీ తాజా పరిణామంతో క్లారిటీ వచ్చేసింది. ఇక ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ధోని కెప్టెన్గా కాకుండా కేవలం బ్యాటర్గా బరిలోకి దిగనున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.